హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు హిక్విజన్ డివిఆర్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది మీకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క సెట్టింగ్స్ ఈ వీడియో చూపిస్తాను. అలాగే మన ఛానల్లో సిసి కెమెరాల కోసం ప్రతి వీడియో అప్లోడ్ చేస్తుంటాము. మీరు మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హిక్విజన్ డివిఆర్ ఆన్ చేయగానే ఈ విధంగా వస్తుంది, మీకు విజిట్ అని ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు అడ్మిన్ పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోండి. నేను ఒకసారి మీకు చూపిస్తాను. నేను జస్ట్ అడ్మిన్. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ ఇచ్చేసుకుని, అలాగే మీరు ఇక్కడ న్యూ అడ్మిన్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ సేమ్ దాన్ని చేంజ్ చేయాలంటే ఇది టిక్ మార్క్ ఇచ్చేసుకుంటే ఇక్కడ మీరు న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ అడ్మిన్ పాస్వర్డ్ ఒకటి పెడుతున్నాను. పెట్టిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి టైం జోన్, డేట్ ఫార్మాట్, సిస్టమ్ డేట్ ఈ విధంగా మనకి టైము ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు మనకి సింగపూర్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి మన టైం జోన్ వచ్చేసి న్యూఢిల్లీ అని ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జిఎంటి ప్లస్ 5:30 మద్రాస్ ముంబై న్యూఢిల్లీ. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మంత్ డేట్ ఇయర్, అంటే మనకి డేట్ ఫార్మాట్ ఎలా కావాలనేది మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మంత్ డేటు ఇయర్, లేదు మనకి ఇయరు మంత్ డేటు కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డేటు మంత్ ఇయరు పెడుతున్నాను. సో ఇలా పెట్టిన తర్వాత మనకి సిస్టమ్ డేట్, అంటే మనకి ఇప్పుడు డేటు ఎంత ఉందో కరెక్ట్గా మన డేట్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిస్టమ్ టైం ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 24 అవర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు మనకి 15:24, అంటే మనకి 5:30 సుమారు 5:30 అయినట్టు లెక్క అప్పుడు. సో ఈ విధంగా మీరు టైం ఇక్కడ మీరు ఇలా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో నేను 24 అవర్స్ టైమే పెట్టుకుంటాను, ఎందుకంటే అది బెస్ట్ కాబట్టి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎన్ఐసి టైపు ఎనబుల్డ్ హెచ్సిపి, ఈ విధంగా మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. దీన్ని జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగా ఇది కూడా మనకి ఇక్కడ ఎనబుల్ క్లిక్ చేయండి. ఎనబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూసారా ది హెక్ కనెక్ట్ సర్వీస్ అని. సో టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సారీ, ఇక్కడ నేను ఇక్కడ వెరిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఇక్కడ వెరిఫికేషన్ కూడా ఇచ్చుకోండి, అంటే మనకి డివిఆర్ని ఆన్లైన్ చేసినప్పుడు ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట. కోడ్ లేకుండా మనకి ఆన్లైన్ మన మొబైల్లో కెమెరా అనేవి రావు. సో ఇక్కడ మీరు వెరిఫికేషన్ కోడ్ ఏదో ఒకటి మీరు చేసుకుని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇవి మనకి ఇవేమీ అవసరం లేదు ఇప్పుడు. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి మీ డివిఆర్లో హార్డ్ డిస్క్ అనేది ఎంత తీసారో సో మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీ ఇందులో వచ్చేసి మనకి 149 GB, అంటే 160 హార్డ్ డిస్క్ ఇది. సో ఏం చేస్తారంటే మీరు టిక్ మార్క్ ఇవ్వండి. సో మీరు హార్డ్ డిస్క్ని ఇన్స్టాల్ చేయకపోతే రికార్డింగ్ అనేది అవ్వదు. సో మీరు టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి ఇన్స్టాల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ విల్ ఎరేజ్ ఆల్ డేటా ఆన్ ది హార్డ్ డిస్క్ కంటిన్యూ, అంటే మన హార్డ్ డిస్క్ మొత్తం ఫార్మెట్ అవుతుందని మనకి చూపిస్తుంది అనమాట. సో ఓకే మీద క్లిక్ చేయండి మీరు. చూసారు ఫ్రెండ్స్ మనకి పర్సంటేజ్ అవిన తర్వాత మనకి ఇక్కడ చూసారు మనకి ఫ్రీ స్పేస్ ఎంత ఉన్నదని మనకు చూపిస్తుంది, 144 GB. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ, అలాగే మోషన్ డిటెక్షన్, అంటే ఇది రికార్డింగ్ మీకు ఎలా కావాలి అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది మీరు ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకి సెట్టింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా మనం చేసాము. చేసిన తర్వాత మనకి ఈ విధంగా మొత్తం మనకి ప్లేబ్యాక్, ఎక్స్పోర్ట్, మాన్యువల్, హార్డ్ డిస్క్ రికార్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు డివిఆర్ స్టార్టింగ్ సెట్టింగ్స్ ఇలా ఈ విధంగా చేయాలి. సెట్టింగ్స్ మనకి చేయకపోతే రికార్డింగ్ అవ్వదు, అలాగే డే టు టైం అన్నీ చాలా మనకి ప్రాబ్లం వస్తాయి. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా
మీరు ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, రికార్డింగ్ కోసం కూడా నేను వేరే వీడియో చేస్తాను, రికార్డింగ్ ఎన్ని రోజులు వస్తుంది, అలాగే ఏ సెట్టింగ్స్ మారిస్తే మనకి రికార్డింగ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఏ వీడియో చేయాలనేది కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో సీసీ కెమెరా కోసం ప్రతి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.